హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, కరణ్ బంగారం నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట దంచడంలో, మసాలా దంచడంలో. ఇది వచ్చి ట్యూస్డే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. నేను ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ ఏం చేయలేదు, ఏం షూట్ చేయలేదు అనమాట. నిన్నటి వీడియోలో మార్నింగ్ వర్క్ పెట్టున్నాను కదా, ఇది వచ్చి ఆఫ్టర్నూన్ అనమాట. చూసారు కదా, భలే హెల్ప్ చేస్తున్నారండి ఈ మధ్య అయితే, ఇలా మసాలా దంచడంలో, అలాగే పప్పులు ఏమన్నా ఉంటే ఏరియడంలో, అలాంటివి అనమాట చిన్న చిన్నవి చేస్తూ ఉన్నాడు. ఏమంటే ఇలానే పిల్లలకి నేర్పించాలంట, అందుకే సర్లే పోనీ కింద పోతే పోనీలే అని నేను ఇచ్చేస్తూ ఉంటాను, నేర్చుకుంటాడు కదా అట్లీస్ట్. ఇంకేదేమంటే ఈవినింగ్ కాఫీ టైం అనమాట. మాది కాఫీ కలిపేలోపు కరణ్ బంగారం కోసం కొన్ని చెనక్కాయ పప్పులు కావాలంట. చూసా కదా, వాడు అరుస్తూ ఉన్నాడు వాటికొస్తున్నాయి అనమాట. నేను మధ్యలో కూడా ఇంకేం షూట్ చేయలేదు, మేము లంచ్ చేసేసిన తర్వాత పడుకునే వస్తామన్నమాట యాక్చువల్గా. అందుకోసమే కరణ్ బంగారంతో పాటు నేను పడుకునేసాను. చూసారు కదా, నేను ఏం చేస్తుంటే అది చూస్తూ ఉంటాడు అనమాట, నా చెయ్యి తెలితే అది చూస్తూ ఉంటాడు పాపం. ఆకలిస్తూ ఉంటుంది కదా, మధ్యాహ్నం 12 o'clock పెట్టేశాను ఈరోజు లంచ్ కూడా. ఇప్పుడేమో 5 అవుతుంది. ఈరోజు ఏమంటే సుదర్శన్ ఎర్లీగా వస్తా అన్నాడు అనమాట. నేను డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాం, వెళ్తే మీతో షేర్ చేస్తాను. ఇలా కరణ్ బంగారం కోసం మిల్క్, అలాగే నా కోసం పాలు, కాఫీ కూడా రెడీ చేసేసుకున్నాను, ఇప్పుడే చేసేసుకుంటున్నాను అనమాట. సుదర్శన్ ఏమంటే ఈవినింగ్ కొంచెం లేట్గా వస్తే కాఫీ తాగడం అనమాట ఇంట్లో, ఎర్లీగా వస్తే అంటే 4 అలా వస్తేనే తాగుతాడు. ఇదేమంటే సుదర్శన్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడనమాట, వాళ్ళిద్దరు హాల్లో ఉన్నారు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరో చాక్లెట్స్ తీసుకొచ్చారంట, అవి తింటా ఉన్నాడు కరణ్ బంగారం. నేను వచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ వాషింగ్ మిషన్ కవర్ ఆర్డర్ ఇచ్చున్నాం, అలాగే పైప్ కూడా ఇచ్చాం, ఓన్లీ పైపే వచ్చినట్లుంది. నేనైతే కవర్ అనుకున్నాను, వెయిట్లెస్గా ఉంటే ఇదైతే పైప్ అనమాట. చూద్దాం చూడండి క్వాలిటీ ఎలా ఉందనేది. దీని కాస్ట్ వచ్చి 300 ఎంతో పడింది. సుదర్శన్ ఏమంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాడంట. క్వాలిటీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. సుదర్శన్ ఏమంటే నేను రిటర్న్ పెట్టేద్దామని చెప్పాను సుదర్శన్ని. వద్దులే, బాగానే ఉంది కదా, మరీ అంత వరస్ట్ లేదు కదా, ఉన్నిద్దాము అని చెప్పి ఉంచేశాడు. ఇది వచ్చి 3 meters అండి. నాకైతే అంతగా ఏం నచ్చలేదు. చూసారు కదా, బాగా బెండ్ అయిపోతూ ఉంది ఊరికి. మన ఒరిజినల్ పైప్స్ ఉంటాయి కదా మన వాషింగ్ మిషన్తో పాటు, అవైతే సూపర్గా ఉంటాయి, ఇంకా మిగతా ఏ కొన్నా ఇలానే ఉంటాయని చెప్తా ఉన్నాడు. దాని మీద కాస్ట్ చెక్ చేశాను నేను, నేను పే చేసేసాను, దాని మీద ఏముండదు అని చెప్పాడు. తర్వాత ఎంత 300 ఎంత సంథింగ్ అంట. చూసారు కదా, ఇది వచ్చి 3 meters లెంత్ అనమాట. ఇప్పుడు మేము డిమార్ట్కి వెళ్దామని రెడీ వెళ్ళిపోయాము అనమాట. కాకపోతే మధ్యలో గోలీ పావు బాజీ ఉంది కదా, అది తినడానికి ఆగాం. అది చూపిస్తాను చూడండి షాప్, అదే అనమాట. ఇది గోలీ ఫేమస్ అంట, నాకైతే తెలియదు, సుదర్శన్ చెప్పాడు. సుదర్శన్ అంటే ఆర్డర్ తీసుకుంటా ఉన్నాడు అనమాట. ఇక్కడ మేము ఏం తీసుకున్నామంటే ఒకటేమో పన్నీర్, ఇంకొకటేమో క్రంచీ తీసుకున్నాం అనమాట. అదే ఆర్డర్ ఇస్తా ఉన్నాడు సుదర్శన్. వాడేమో ఒక 10 minutes పట్టింది సార్, నాకు ఆర్డర్స్ చాలా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. చూసారు కదా, వాళ్ళంతా ఊబర్ ఈట్స్ వాళ్ళు అనమాట. అలా కరణ్ బంగారం నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాం చూడండి,
చూసారు అలా చూస్తూ ఉన్నాడు. చూసారు ఎంత ఫుల్గా ఉన్నారంటే ఊబర్ ఈట్స్ వాళ్ళు, జొమాటో వాళ్ళు. ఇప్పుడు ఫుల్ ఆన్లైన్ డెలివరీస్ ఎక్కువ నడుస్తూ ఉన్నాయి కదా, వాళ్ళే వీళ్ళంతా. ఫైనల్గా మావి వచ్చేసాయన్నమాట. ఇవి పావు బాజీస్, ఇవే అంట ఫేమస్ ఇక్కడ గోలీ షాప్లో. అది గోలీ అనేది ఒక బ్రాండ్ అంట. ఇది వచ్చి క్రంచీ అన్నమాట. ఇదేమో క్రంచీ పావు బాజీ, సారీ ఇది పన్నీర్ పావు బాజీ అండి. సుదర్శన్ దగ్గర ఉండేదేమో క్రంచీ పావు బాజీ. నాకైతే పన్నీర్దే బాగా నచ్చింది అన్నమాట. ఇంకా మేము ఇలా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట, స్టార్ట్ అయిపోతూ ఉన్నాం. యాక్చువల్గా దీనికి ఎదురుగానే ఉంటుంది అన్నమాట డిమార్ట్. చూపిస్తాను పదండి, నేను చిన్న చిన్న బిట్స్ తీసాను, ఎక్కువ ఏం తీయలేదు, ఒక 1 మినిట్ వీడియో అంతే అన్నమాట. నేను కొన్ని ఆఫర్స్ చూపిస్తాను చూడండి, నేనేం చెప్పట్లేదు, జస్ట్ చూపిస్తా వెళ్ళిపోతాను. ఇవి వచ్చి డాబర్ టూత్ పేస్ట్ మీద, వచ్చి కోల్గేట్ మీద 53% ఆఫ్. పర్ఫ్యూమ్స్ అయితే 1+1 అంట. ఈ విష్పర్స్, స్టే ఫ్రీ ఇవి అన్నమాట. ఇవి వచ్చి బేబీ డైపర్స్. నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని చూపిస్తాను చూడండి. వాటిలో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వచ్చి క్లిప్స్ అనమాట. ఇది వచ్చి యాక్చువల్గా 69 రూపీస్, నాకు వచ్చి 45 రూపీస్ పడింది. ప్రజెంట్ ఆఫర్లో ఉందన్నమాట. ఇది వచ్చి 2 డజన్లు అండి, అంటే 24 క్లిప్స్ అనమాట. అలాగే గులాబ్ జామ్ పౌడర్, ఇదైతే ఏం ఆఫర్ లేదు కాబట్టి నేను మీకు చెప్పడానికి కూడా ఏం లేదు. 170 రూపీస్ అండి, 170 రూపీసే పడింది. టిష్యూస్ అనమాట, 1+1 ఆఫర్ అనమాట. 100 టిష్యూస్ ఉన్నాయి దీంట్లో, దీని కాస్ట్ వచ్చి 30 రూపీస్, 1+1 ఆఫర్ ఉండింది, అది తీసుకున్నాను. ఇంకా ఇది పేస్ట్ క్లోజప్, దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి 82 రూపీస్ కదా, కానీ దీని కాస్ట్ వచ్చి మాకు 76 రూపీస్ పడింది అంతే అనమాట. హైర్ అండ్ సిక్ బిస్కెట్స్ కూడా 1+1 వచ్చాయి, ఇంకొకటి ఎక్కడో ఉండిపోయింది, 1+1 ఇది కూడా ఉంది. యూనిబిక్కిస్ కూడా 1+1 ఉంది. ఇంకా 3 రోజెస్ పైన అయితే 12 రూపీస్ ఏమో ఆఫ్ వచ్చిందండి. 145 ఉంది కదా, 129 ఆర్ 128 పడింది. ఇది కరెంట్ మంగళం కోసం ఒక ఫజిల్ కొన్నాం అనమాట. దాన్ని ఒకటి సెట్ చేశాక సుదర్శన, దాన్ని నేను చూపిస్తాను చూడండి, చూపిస్తాను ఏం సెట్ చేశారనేది. దీని మీద ఏదైతే ఏం డిస్కౌంట్ లేదు, దీని కాస్ట్ వచ్చి 199 రూపీస్ సారీ 122 రూపీస్ యాక్చువల్ ప్రైజ్. స్పెషల్ ప్రైజ్ చేస్తున్నారు 200 రూపీస్ అనమాట, బట్ ఇది డీమార్ట్ డిస్కౌంట్ అయితే కాదు, బ్రాండ్ డిస్కౌంటే. దీని అయితే 52 పీసెస్ ఉన్నాయన్నమాట. చాలా ఇచ్చారు, వాళ్ళే ఇచ్చేసారు షీట్, ఏమేమి పెట్టుకోవచ్చు అనేది. ఆ షీట్ నేను చూపిస్తాను చూడండి, మళ్ళీ దీంట్లో అయితే లేదు, ఉద్దేశం ఎక్కడో పెట్టేస్తున్నాను. దీన్ని సెట్ చేశారు ఆల్రెడీ, నేను అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. కరెంట్ మంగళం కోసం చిన్న చిన్న చాకో ప్యాకెట్స్ తెచ్చాం, మిల్క్లోకి మీకు తెలుసు కదా కరెంట్ బాగా ఇష్టమని, అంతే అనమాట మనం తీసుకొచ్చింది.
ఇది ఒక్కటి. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ కదా, 25 రూపీస్ ఏమో పడింది. అన్నీ ఒక 5 to 10 రూపీస్ తక్కువే పడ్డాయండి. చెప్పాను కదా, ఇది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసా కదా సుదర్శన్ ఇక్కడ ట్రై చేస్తా ఉన్నాడు క్యూబ్స్ చేయడానికి. వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, కొన్ని కొన్ని షేప్స్ ఇచ్చారనమాట, అవి మనం ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా పక్కన షీట్ ఉంది కదా, అవే షేప్స్ అనమాట. చూడండి అవే అనమాట, చాలా రకాలు ఉన్నాయి. కరణ్ మంగారం ఏమంటే రేమ్స్ పెట్టుకునేసి ఇంకా ఆడుతా చూస్తూ ఉన్నాడు. సుదర్శన్ ఏమంటే ట్రై చేస్తూ ఉన్నాడు. పాపం సుదర్శన్ పెడతా ఉంటే వాడు ఇసిరేస్తా ఉన్నాడు అనమాట, అందుకని నేను ఇంకోటికి రేమ్స్ పెట్టించేసి ట్రై చేస్తానని చెప్పి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఒక షేప్ వచ్చిందనమాట, దానికి ఇంకా ఐస్ పెట్టేయాలి అంతే. చూసు కదా సుదర్శన్ ఐస్ కూడా పెట్టేస్తా ఉన్నాడు దానికి. అది వచ్చి మౌత్, అలాగే దాని ఐస్ చూసారు కదా, అవి వాళ్ళు స్టిక్కర్స్ ఇచ్చేసారనమాట ఒక 4-5. చూసారు కదా ఒక మనిషి బొమ్మ రెడీ అయిపోయింది అనమాట. ఇలా చాలా షేప్స్ ఉన్నాయి.